ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే సాధారణంగా మనలో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మార్పులు చేర్పులు అయితే చేస్తూనే ఉంటారు ప్రతిసారి కూడా ఫీజు అయితే కడుతూ ఉంటారు సో ఇప్పుడైతే ఆధార్ కార్డుకి సంబంధించి ఒక కొత్త ఆప్షన్ అయితే ఇచ్చారు ఆధార్ కార్డులోని పుట్టిన తేదీ లేదా చిరునామా లేదా పేరులో మార్పులు తదితర వివరాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఉచితంగా మార్చుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ అయితే కనుక జూన్ పద్నాలుగు వరకు కూడా అవకాశం కల్పిస్తుంది మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఈ ఉచిత సేవలు వర్తిస్తాయని ఉడాయి తెలిపింది ఆధార్ సేవా కేంద్రాల ద్వారా అప్డేట్ డెమోగ్రాఫీలు మార్పులు చేస్తే యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే మీరు ఎవరైనా సరే మై ఆధార్ పోర్టల్ ద్వారా ఈ ఆన్లైన్లో అయితే మీరు ఏమైనా కూడా మార్పులు అయితే చేసుకోవచ్చు అది ఉచితం లేదా మీరు ఈ సేవ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్ళినట్లయితే కనుక యాభై రూపాయలు కట్టాలి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కోసం లక్ష మంది కోసం ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ సౌకర్యం అమలు చేస్తున్నట్లుగా పేర్కొంది పేరులో ఏమైనా అక్షర దోషాలు ఉన్నా పుట్టిన తేదీ అన్నా తప్పుగా పడినా అలాగే మీరు చిరునామా మారిపోయినా అట్లాగే ఆ ఫీమేల్ ఎలాంటివన్న మిస్టేక్స్ పడినా కూడా ఈ అన్ని మార్పులు ఉచితంగా చేసుకోవచ్చు అలాగే పదేళ్లుగా మీరు ఆధార్ అప్డేట్ చేసుకుని వారు కూడా ఈ ఉచిత సౌకర్యాన్ని అయితే వినియోగించుకోవాలని ఒక అయితే సూచించింది ఇందుకోసం నిర్దేశిత జాబితాలో సూచించిన గుర్తింపు చిరునామా పత్రాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఒకసారి చూద్దాము పది సంవత్సరాల క్రితం ఆధార్ పొందిన వారు తర్వాత అప్డేట్ చేసుకునేట్లయితే ఇప్పుడు అప్డేట్ చేయడం తప్పనిసరి ఉదాహరణకు మీరు కనుక చిరునామా ఆధార్లో చిరునామా అప్డేట్ చేయాలనుకుంటే మీరు మై ఆధార్ పోర్టల్లోకి వెళ్లి అప్డేట్ అడ్రస్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది మీకు సంబంధించిన రిజిస్టర్డ్ మొబైల్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి వచ్చిన ఓటీపీని అక్కడ నమోదు చేయాలి తర్వాత డాక్యుమెంట్ టైప్ డాక్యుమెంట్ అప్డేట్ పై క్లిక్ చేసి దాంట్లో మార్పులు ఉంటే కనుక స్కాన్ చేసిన కొత్త అడ్రస్ ప్రూఫ్ను అప్లోడ్ చేస్తే ఈ ప్రక్రియ అయితే ముగుస్తుంది చాలా మంది ఆధార్ కార్డు వినియోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో తాము తీసుకొచ్చిన ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కూడా అయితే కోరుతుంది సో ఇది అయితే కనుక జూన్ పద్నాలుగు వరకు కూడా అవకాశం ఉంది సో మీరు అయితే గనుక ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మీ మొబైల్లోనే మై ఆధార్ పోర్టల్ ద్వారా అయితే చేసుకోవచ్చు వీళ్ళతో వీడియో తప్పకుండా లైక్ చేసి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి